వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ స్పాంజ్ దోశ అండి. ఇది ఎంతో సాఫ్ట్ గా మెత్తగా అయితే మనకు ఉంటాయండి. నేను చెప్పిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఇలాగైతే వస్తాయండి. మీకు టిఫిన్, ఒకే టిఫిన్ కాకుండా ఇలా రకరకాలుగా మనం టిఫిన్స్ రెడీ చేసుకుంటే మనకి నోటికి కూడా ఎంతో టేస్ట్ అయితే ఉంటాయండి. ఇది ఏమి ఎక్కువ కష్టపడన అవసరం కూడా లేదు. దీనికి నేను వేయించిన ఉల్లికారం అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఏ వేయించిన ఉల్లికారం కూడా ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. దీనికి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే వెళ్ళిపోదామండి. స్పాంజ్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కప్పు అయితే రైస్ అయితే వేసుకోవాలి. ఇది కొలతలతో అయితే 1/2 కేజీ, 1/2 కప్పు మినపప్పు అయితే వేసుకోవాలి. ఇది 125 గ్రాములండి. 1 స్పూను మెంతులు అయితే వేసుకోవాలి. ఇవన్నీ కూడా వాటర్ అయితే వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని అప్పుడు మనం దీన్ని 4 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. బాగా కడుక్కున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకొని 1-4 గంటలు అయితే మనం నానబెట్టుకోవాలి. ఈ బియ్యం మనం రేషన్ బియ్యం అయితే వాడుకోవాలండి. ఇందులో మూతలా పెట్టుకొని అప్పుడు మనం ఇంకో కప్పు అయితే పెట్టుకొని ఇందులోకి మనం మినపప్పు ఏ కప్పు అయితే కొలుచుకున్నామో ఆ కప్పుతో అటుకులు అయితే మనం వేసుకోవాలి. ఇది వేరేగా అయితే కడిగేసి మనం నానబెట్టుకోవాలి. ఇది మనం పప్పు ఆడేటప్పుడు 1 గంట ముందు మనం శుభ్రంగా కడుక్కొని నానబెట్టి మిక్సీ ఆడేటప్పుడు లాస్ట్లో ఇది వేసి మనం మిక్సీ అయితే చేసుకోవాలండి. ముందుగా అయితే వేయకూడదు, స్పాంజ్ దోశ సరిగ్గా రాదు. అది ఎలా చేయాలనేది నేను మిక్సీ ఆడేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. 4 గంటల ముందు అయితే నానబెట్టుకున్నాను కదండి బియ్యం మినపప్పుని, ఇవైతే బాగా నానిపోయింది. నేను 1 గంట క్రితం అయితే అటుకులు అయితే నానబెట్టుకుని కడిగేసి శుభ్రంగా పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదైతే మిక్సీ అయితే ఆడుకోవాలి మెత్తగా. ఈ పప్పు బియ్యాన్ని అయితే మిక్సీలో అయితే వేసుకోవాలి. బాగా నలిగిన తర్వాత ఈ అటుకులను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మినపప్పు బియ్యాన్ని చూడండి ఇలా మెత్తగా అయితే ఆడుకోవాలి. దీన్ని ఈ బౌల్లోకి అయితే తీసుకుందాము. అటుకులు అయితే నానబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మనం కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం అయితే ఇదిగా ఆడుకోవాలండి. ఈ అటుకుల్ని ఇలాగైతే ఆడుకోవాలండి. దీన్ని మనం ఇందాక కలిపిన పెట్టిన పిండిలో ఇలాగైతే మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత పడుతుందో చూసుకొని దీంట్లో సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అయితే మనం పక్కన పెట్టుకొని ఉదయం అయితే మనం అట్లు అయితే వేసుకోవాలి. సాల్ట్ అది వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. ఇలాగా మనకి మరీ ఎక్కువ జారు కాకుండా మనం స్పాంజ్ దోశ తయారు చేసుకుంటాం కదా, ఇలాగైతే ఉండాలి. మనం నానిన తర్వాత రేపు ఉదయం చూసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది రాత్రికి అయితే ఇలా నానబెట్టుకొని దీని ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా పిండి అయితే ఇలాగైతే పులవాలన్నమాట. మనం ఇంకో ఇందులో వాటర్ అయితే ఏమి వేయనవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగైతే వేసుకోవాలి. స్పాంజ్ దోశ వేసుకోవడానికి కొంచెం కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని దీనికి పెన వేడెక్కాక 1 గరిటె అయితే మనం వేసుకోవాలి. లేదంటే ఇంకొంచెం 1 గరిటె అయితే వేసుకోండి. ఇది వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని మూత అయితే ఇలా పెట్టుకుంటే 1-5 నిమిషాల్లోనే దోశ అయితే రెడీ అయిపోతుందండి. అండి ఈ స్పాంజ్ దోశకి హోల్స్ అయితే ఎలాగైతే పడ్డాయో మనకు అంటుకోకుండా చక్కగా స్పాంజీలాగా అయితే మనకు వస్తుంది. ఇలా రావడం వల్ల మనకి బ్యాటర్ అయితే కరెక్ట్గా పులిసిందని అర్థం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.